Viswasai is Dr. SRK School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Viswasai is Dr. SRK School. Nagunta layout. Nellore. అనంతసాగర మండలం సోమశిలలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో మే 2వ తేదీ నుండి 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగునని ప్రిన్సిపల్ వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ టీచర్లతో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అందిస్తున్నామన్నారు. ఉపాధ్యాయ పర్యవేక్షణలో ప్రతిరోజు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు 4 జతల యూనిఫామ్, ట్రంక్ బాక్స్, భోజనం ప్లేట్, గ్లాస్, 2 జతల బూట్లు మొదలైనవి అందిస్తామని చెప్పారు. విద్యతో పాటు విద్యార్థులకు మైదానంలో పీఈటీల ద్వారా ఆటలు నేర్పించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఆటల పోటీలలో పాల్గొనేందుకు కృషి చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలను తమ వద్దకు పంపించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన కోరారు. ఆయన వెంట వైస్ ప్రిన్సిపల్ ప్రభాకర్రావు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల సోమశిల అనంతసాగర్ మండలం నెల్లూరు జిల్లా ప్రిన్సిపాల్ని నేను ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అదేమంటే మా గురుకుల పాఠశాల నందు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైన విషయము. ఆ విడుదలైన విషయాన్ని మన నెల్లూరు జిల్లాలోని గిరిజన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గమనించి, ప్రత్యేకించి యానాదికులకు సంబంధించిన విద్యార్థి తల్లిదండ్రులు గమనించి మా పాఠశాలకు మీ విద్యార్థులను పంపించమని కోరుతున్నానండి. ప్రత్యేకంగా 3వ తరగతిలో 80 సీట్లు ఉన్నాయి. 4వ తరగతిలో పోయిన సంవత్సరం బ్యాక్లాగ్గా గుర్తించినటువంటి 75 సీట్లు ఉన్నాయి. 5వ తరగతిలో 69 సీట్లు ఉన్నాయి. 6వ తరగతిలో 66 సీట్లు ఉన్నాయి. 7వ తరగతిలో 50 సీట్లు ఉన్నాయి. 8వ తరగతిలో 56 సీట్లు ఉన్నాయి. 9వ తరగతిలో 44 సీట్లు ఉన్నాయి. ఈ 3వ తరగతికి సంబంధించి రోస్టర్ ఉంటుందండి. ఎస్టీ యానాదికులకు సంబంధించి 76 సీట్లు, ఎస్సీకి 2 సీట్లు, బీసీకి 1 సీటు, ఓసీకి సంబంధించినటువంటి 1 సీట్ ఉంటుందండి. జిల్లాలో ఉన్నటువంటి యానాది కులాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, మిగతా గురుకుల పాఠశాలలు, మిగతా యాజమాన్యంలోని పాఠశాలల కంటే కూడా మా సంస్థల గురుకుల పాఠశాల సువిశాలమైన విస్తీర్ణం, అంటే దగ్గర 16 ఎకరాల విస్తీర్ణంలో సంస్థల డ్యాం పక్కనే ప్రశాంతమైనటువంటి వాతావరణము, ఎలాంటి రణగల ధనులు లేనటువంటి నిశ్శబ్ద వాతావరణంలో, విద్యా వికాసాలు కనుమైనటువంటి వాతావరణంలో, తర్వాత అదేవిధంగా చక్కని మెనూను పాటించేటటువంటి హాస్టల్ వస్తూ ఉన్నటువంటి 24 గంటలు వాళ్ళకి డ్రింకింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ ఉన్నటువంటి సదుపాయం ఉన్నటువంటి, అదేవిధంగా 24 గంటలు దగ్గరుండి స్వయంగా చూసుకునే ఏఎన్ఎం పర్యవేక్షణలో, అదేవిధంగా విద్యార్థుల యొక్క బాగోగులు వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళు దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు లేదా అనే చూసేటటువంటి అవుట్ మాస్టర్ సిస్టము, తర్వాత వాళ్ళ యొక్క మార్కులు, వాళ్ళు నోట్స్ రాశారా లేదా, రన్నింగ్ నోట్స్ రాశారా లేదా, క్లాస్ నోట్స్ రాశారా లేదా, తరగతులకు హాజరవుతున్నా లేదా చూసేటువంటి క్లాస్ టీచర్లు, తర్వాత అకాడమిక్ విషయాలు చూసుకున్నటువంటి వైస్ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా అన్ని మానిటరింగ్ చేసుకుంటున్నటువంటి ప్రిన్సిపల్ గారు నేను ఈ క్యాంపస్లో ఉండి నిత్యము వాళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటున్నామండి. కాబట్టి ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్నటువంటి గిరిజన, ప్రత్యేకించి యానాది కులానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క విద్యార్థుల్ని మా పాఠశాలకు పంపించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యానాది కులస్తులందరూ కూడా నేను ప్రత్యేకంగా విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.